यादाद्रि श्री लक्ष्मी नरसिंह स्वामी देवालय पुनर्निर्माण पनुलनु मुख्यमंत्री केसीआर परिशीलिंचिन अनंतरं आलय अधिकारुलु मीडियालो मात्लाडारु। यादाद्रि देवस्थानं पुनरुद्धरण पनुलनु यथाप्रतिपादिकगा पूर्ति चेयालनि मुख्यमंत्री केसीआर राव आदेशालनु आदेशिंचारु। प्रधान देवालयं पनुलु तुदिदशकु चेरुकुन्नायनि मिगिलिन कोद्दिपाटि पनुलनु राबोये 2-3 नेलल्लो पूर्ति चेयालनि आदेशिंचारु। प्रधान देवालयं पनुल कोसं इप्पटिवरकु 235 कोट्ल रूपायलु खर्चु चेसिनट्लु वेल्लडिंचारु। भूसेकरण रहदारुल निर्माण देवस्थान निर्वहण तदितर खर्चुलन्नी कलिपि इप्पटिवरकु 692 कोट्ल रूपायल व्ययं अयिनट्लु वेल्लडिंचारु। वच्चे फिब्रवरि नेललो यादाद्रिलो महा सुदर्शन यागं निर्वहिंचालनि तलपेट्टिनंदुन ईलोगाने काटेजील निर्माण मौलिक सदुपायाल कल्पन पूर्ति कावालनि तेलिपारु। यादाद्रि लक्ष्मी नरसिंह स्वामी देवस्थानं कोत्तगा निर्मिस्तुन्नदि कादु काबट्टी एलांटि प्रारंभोत्सवं उंडबोदनि मुख्यमंत्री स्पष्टं चेशारु। पुनरुद्धरण पनुल्नि पूर्तैन तर्वात शास्त्रोक्तंगा पूजलु दर्शनालु यथाविधिगा पात पद्धतिलोने कोनसागुतायनि तेलिपारु। ఆలయ పనులు సమీక్షించడానికి ముట్టకి రావడం జరిగింది। స్వామివారి దర్శనానంతరం ఆలయం పునర్నిర్మాణ పనులన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పరిశీలించి మాకందరికీ కూడా ఇంకా మిగతా పనులన్నీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలి, భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఎలా ఉంటే రేపు గుడి ఓపెన్ చేసిన తర్వాత వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా దర్శనానికి వీలవుతుంది లాంటివన్నీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరిగింది। ముఖ్యంగా రింగ్ రోడ్ పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేయడం, అదే విధంగా చుట్టుపక్కల నుండి వచ్చే రోడ్లన్నీ కూడా అవసరమైనవన్నీ డబుల్ లైన్ చేస్తూ మిగతావి ఏదైనా రిపేర్లు రెనోవేషన్ వర్క్స్ ఉన్నట్లయితే రోడ్లన్నీ కూడా చేసి రెడీగా పెట్టడం అనేది, అదే విధంగా టెంపుల్ సిటీలో తొందరగా 4-5 నెలల్లో కంప్లీట్ అయ్యే విధంగా వసతి గృహాల నిర్మాణం చేపట్టడానికి ఆర్ఎండి ఎన్సీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అలాగే ఇక్కడ ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన వాటర్ సప్లై అంతా ఏ విధంగా ఉంటుంది అనేది పరిశీలించి ఇప్పుడు భగీరథ వాటర్ ఇస్తున్నట్టుగా డైరెక్ట్గా లైన్ అంటే మొత్తం అందరి ఊరు అలా కాకుండా టెంపుల్కి సపరేట్గా డైరెక్ట్ లైన్ వేయడానికి ప్రణాళికలు వేయమని కూడా చెప్పడం జరిగింది। అదేవిధంగా ఆలయానికి అవసరమైన పవర్ సప్లై ఏ విధంగా ఉంది, సబ్స్టేషన్స్ నిర్మాణం ఏ విధంగా ఉంది, రేపు ఆలయానికి ఆలయ నగరికి అలాగే చుట్టుపక్కల ప్రాంతాలకన్నిటికీ కూడా ఎలక్ట్రిసిటీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది అందుకు తగిన విధంగా ట్రాన్స్పోర్ట్ సిపిడిసిఎల్ వాళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది। దీంతో పాటుగా చుట్టుపక్కల ఉండే ల్యాండ్ టెంపుల్ సిటీలో మొత్తం డెవలప్ చేయడం, ఆలయానికి అవసరమైన అన్ని ఫెసిలిటీస్ చేయడం, ఆలయానికి అవసరమైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి ఇత్యాదివన్నీ కూడా పరిశీలించి తగిన సూచనలన్నీ ఇవ్వడం జరిగింది। తొందరలోనే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడానికి తగిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనేది ఆదేశించడం। రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్। Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 910088555 and 910088555.